हेलो एव्रीवन, ఈ రోజు మనం పిసిఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడము, తొందరగా డయాబెటిస్ రావడము, బీపీ రావడం, అలానే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రావడం, అలానే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ ఉండడము, సో వీటన్నింటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రమ్యా సదరం, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో అసలు పీసీఓఎస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని చూసుకునేటట్టయితే, వీళ్ళల్లో తొందరగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అలానే హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అలానే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అనేది 2-6% నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. అలానే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనేది చూసుకునేటట్టయితే, వీళ్ళల్లో జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ రావడం అనేది ఉంటుంది, అండ్ ఐయుజీఆర్ అంటే ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటావు, అంటే బేబీ ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్, నెల నిండక ముందే డెలివరీ అయిపోవడం అనేది ఉంటుంది, అలానే మెకోనియం స్టెయిన్ లైకర్స్ అంటే ఫీటల్ డిస్ట్రెస్ అంటాము, సో బేబీ లోపలే మోషన్ పాస్ చేయడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. పీసీఓఎస్ లక్షణాలు మీలో ఏమైనా కనిపించినట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదిస్తారు కదండి. సో అప్పుడు మేం చేసే ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, రొటర్డామ్ క్రైటీరియా అని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిమ్టమ్స్, ఫస్ట్ థింగ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ సెకండ్ థింగ్ అంటే మేల్ హార్మోన్ ప్రిడామినెన్స్ ఉండే సిమ్టమ్స్, ఇందాక చెప్పిన యాక్నీ లేదంటే ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసి అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం, అంటే స్కానింగ్ అనేది చేసి అండాశయాల్లో నీటి బుడగలు అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తామన్నమాట. సో ఈ నీటి బుడగలు అంటే జస్ట్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్, అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అన్నమాట. సో అవి ఆల్మోస్ట్ 2-9 mm సైజ్లో ఉంటాయి, అలానే ఒవేరియన్ వాల్యూమ్ 10 cc కన్నా ఎక్కువ ఉంటే కనుక పీసీఓఎస్ ఉన్నట్టు నిర్ధారిస్తాము. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, పీసీఓఎస్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా, కన్సీవ్ అవ్వగలుగుతామా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా కన్సీవ్ అవుతారండి, ఎందుకంటే పీసీఓఎస్ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ అ ట్రీటబుల్ కండిషన్ అన్నమాట. అంటే అందులో అండం అనేది సరిగ్గా విడుదలవ్వట్లేదు, మనము మంచిగా లైఫ్ స్టైల్ అనేది మోడిఫై చేసుకుంటూ అంటే ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా డైట్ ఫాలో అవుతూ మెడికేషన్ అంటే సరిగ్గా అండం అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. సో అలా కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా పీసీఓఎస్ ఉన్నా కూడా కన్సీవ్ అయ్యి మీరు హెల్దీ బేబీస్ అనేది పొందొచ్చు. ఇంకొక కామన్ క్వశ్చన్ అడుగుతారు ఏంటి అని అంటే, పీసీఓఎస్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారానే వాళ్ళు కన్సీవ్ అవుతారా అని చెప్పి, అస్సలు కాదండి. పీసీఓఎస్ ఉండే వాళ్ళు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ట్రై చేసి బేసిక్ మెడికేషన్తో కూడా చాలామంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అది ట్రై చేసి అప్పుడు ఒకవేళ బాగా సివియర్ పీసీఓఎస్ ఉండి మెడికేషన్తో అస్సలు రెస్పాన్స్ రావట్లేదు అనుకునేటప్పుడు లాస్ట్ రిసార్ట్ ఇస్ ఐవీఎఫ్. అంతేకాని పీసీఓఎస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఐవీఎఫ్ చేయించుకోవాలి, ఐవీఎఫ్తోనే కన్సీవ్ అవుతారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ చాలామంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మేడం ఫస్ట్ మేము పీసీఓఎస్ అనేది ట్రీట్ చేసుకుని అప్పుడు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలా అని చెప్పి. ఇందులో ఏంటంటే ట్రీట్మెంట్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోతే ట్రీట్మెంట్ అనేది ఒకలా ఉంటుంది, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటట్టయితే ట్రీట్మెంట్ అనేది ఒకలా ఉంటుంది. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అనుకునేటప్పుడు జస్ట్ పీరియడ్స్ రెగ్యులరైజేషన్ కోసం ట్యాబ్లెట్స్ అనేవి పెడతాము. అదే మీరు ఒకవేళ కన్సీవ్ అవుతునేటప్పుడు కనుక పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, మీరు పీసీఓడిని రెగ్యులరైజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కన్సీవ్ అవ్వడానికి మెడిసిన్స్ అనేది పెడతాం. సో పీసీఓఎస్ ఫస్ట్ క్యూర్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కాదు, మీరు రెండు సైమల్టేనియస్గా చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.